నేత మల్లాది విష్ణు ఏమంటున్నారో చూద్దాం. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ప్రస్తుతం మనతో దీని గురించి మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. విష్ణు గారు చెప్పండి, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు సుజనా చౌదరితో టచ్లో ఉన్నారు, ఎన్నికల సమయంలోనే అది బయటపడుతుందని చెప్పి చెప్తున్నారు. అసలు అంత అవసరమే ఉంది? సుజనా చౌదరి గారి మాటలు గాలికి పోగేసి మాట్లాడేటటువంటి మాటలు తప్ప వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయనతో టచ్లో ఉన్నారని చెప్పి ఆయనే తెలుగుదేశంలో ఉంటూ భారతీయ జనతా పార్టీలో చేరాడు, ఆయనే భారతీయ జనతా పార్టీలో ఉంటూ తెలుగుదేశాన్ని నడిపిస్తున్నాడు, ఆయనే వాళ్ళతో టచ్లో ఉన్నాడు. ఆయన మాట్లాడడానికి ఒక రీజన్ ఉండాలి. ఈరోజు మాకేం అవసరం, ఈ రాష్ట్రంలో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 22 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచాము, 151 మంది శాసనసభ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. దాన్ని ఏదో టచ్లో ఉన్నారు అని చెప్పి ఏదైనా ఎవరైనా ఎదురుపడితే హాయ్ బాయ్ అంటే అదేదో పొలిటికల్గా టచ్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు సుజనా చౌదరి గారికి అసలు క్రెడిబిలిటీ ఉంటాయి కదా? ఆయన తెలుగుదేశం పంపిస్తే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు, భారతీయ జనతా పార్టీలో ఉండి తెలుగుదేశం నాయకుల యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నాడు. దాని ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది టీడీపీ నేతలు కూడా మరికొంతమంది మాతో టచ్లో ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 20 మంది టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళతో టచ్లో ఉన్నట్టుగా సుజనా చౌదరి చెప్తున్నారు. ఇప్పుడు మీ పార్టీలో ఎవరన్నా కొత్తగా చేరే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఒక సిద్ధాంతానికి ఒక మాటకి కట్టుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇది. ఎట్లా పడితే అట్లా రావడం, ఎట్లా పడితే అట్లా ఇదవటం కుదరదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పార్టీలో చేరాలంటే శాసనసభ వేదికగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసుకోమన్నారు. ఎవరు చేరాలన్నా శాసనసభకు రాజీనామా చేసి పార్టీలోకి రావాలి అని చెప్పారు. అది అంతే తప్ప ఎట్లా పడితే అట్లాగా చంద్రబాబు నాయుడు గారిలాగా 23 మందిని ఎమ్మెల్యేలు తీసుకుని కండువాలు కప్పి మంత్రి పదవులు ఇచ్చి చేసేటటువంటి దిగజారిపోయేటటువంటి రాజకీయాలు, నీతి లేని రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయరు. కాబట్టి ఈ రకంగా గాలి మాట్లాడటం అనేది సహేతుకమైనటువంటి అంశం కాదు. అంటే మీరు 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు, మంత్రి పదవులు కొంతమందికే వస్తాయి, ఈ నేపథ్యంలో కొంత అసంతృప్తులు ఉండి వాళ్ళతో టచ్లో ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలి అని పార్టీ ప్రజలు అందరూ కోరుకున్నారు. మంత్రి పదవి వచ్చిందా, అది రాలేదా, ఇది రాలేదా అని చూసేటటువంటి పరిస్థితి కాదు. ఏ రకంగా ఒక 40 సంవత్సరాల పాటు, ఒక 30 సంవత్సరాల పాటు ఏ విధంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలి అని చెప్పిన ఆలోచన తప్ప వేరే దాని గురించి ఆలోచించేటటువంటి కోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గర లేదు. అది ఉంటే అభూత కల్పన. ఆయన మాట్లాడినటువంటి సుజనా చౌదరి గారు మాట్లాడింది, ఆయనే అన్ని పార్టీలో తిరుగుతూ అందరితో టచ్లో ఉంటారు తప్ప ఆయనకి ఎవరు టచ్లో ఉండరు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం తప్ప వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచనతో లేరు, ఎవరికి మంత్రి పదవులు రాలేదని కావచ్చు, మరో విషయం కావచ్చు, ఎవరు అసంతృప్తితో లేరని, సుజనా చౌదరికి ఎవరు టచ్లో ఉండే పరిస్థితి లేదని చెప్పి మల్లాది విష్ణు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కిరణ్ TV9 విజయవాడ నుండి.